हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। सरिगमप पाटल कार्यक्रम ऑडियंस नी अद्भुतंगा अलरिस्तुंदे। ई सीजन लो ओक्कोक्करु ओक्को रकमैन नेपथ्यं नुंचि वच्चि तमदैन शैलिलो अदरगोडुतुन्नारु। गत 10 वारालुगा स्माल स्क्रीन ऑडियंस नी अलरिस्तुन्न ई कार्यक्रमं नुंचि कोंदरु एलिमिनेट कागा మరికొందరు తమ సత్తా చాటుతూ పోటీ వేటలో ముందుకు సాగుతున్నారు। ఇక ఈ వారం సింగింగ్ విత్ సూపర్ స్టార్ రౌండ్ మొదలు కాబోతుంది। హరిచరణ్, కారుణ్య, హేమచంద్ర, అనురాగ్ కులకర్ణి వంటి స్టార్ సింగర్స్ తో కలిసి కంటెస్టెంట్స్ ఆలపించబోతున్నారు। ఇదిలా ఉంటే సరిగమప కంటెస్టెంట్స్ అలాగే టీం మొత్తం ఖానా గానా విత్ సరిగమప పేరుతో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమంలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఇప్పుడున్న కంటెస్టెంట్స్ అందరూ కలిసి సందడి చేశారు। కంటెస్టెంట్స్ అందరూ అదిరిపోయే రీతిలో రెడీ అయ్యి తలుక్కున మెరిశారు। మిరమిట్లు గొలిపే కాంతుల మధ్య అద్భుతంగా డిజైన్ చేసిన సెట్లో ఉల్లాసంగా గడిపారు। మొత్తం 24 మంది కంటెస్టెంట్స్ కూడా ఇందులో పాల్గొన్నట్టు తెలుస్తుంది। ఇద్దరిద్దరిగా అలాగే సోలోగా ఎంట్రీ ఇస్తూ తమదైన అపియరెన్స్ తో అదరగొట్టారు। ఇక ఇందులో పార్వతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది। సాంప్రదాయ వస్త్రధారణతో తెలుగుదనం ఉట్టిపడేలా కనిపించి ఆకట్టుకుంది। తోటి కంటెస్టెంట్స్ తో నవ్వులు పంచుతూ కనిపించి కన్నుల విందు చేసింది। ఇక ప్రణవ్ సోలో ఎంట్రీ అయితే అదిరిపోయింది। కంటెస్టెంట్స్ అందరూ కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపించారు। సరదా సంభాషణలు పాటలతో మెస్మరైజ్ చేశారు। దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది। సాయి చరణ్, వినూత్న, శృతిక, వల్లి గాయత్రి, సాయి సంవిత్, కీర్తన, డానియల్, అఖిల్, దీప్తి ఇలా ప్రతి ఒక్కరూ కూడా మంచి జోష్ లో కనిపించి అలరించారు। ఇక పార్వతి అందరితో కలిసిపోయి ఫుల్ జోష్ లో కనిపించింది। వీరి మధ్య ఆటలు పాటలు మధ్యలో కమనీయమైన విందు అన్నీ కూడా అద్భుతంగా సాగినట్టు తెలుస్తోంది। ఇక గత సీజన్లకి మించి ఆదరణ అందుకుంటున్న ఈ షోని మరింత గొప్పగా తీర్చిదిద్దేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తాజా ప్రోమోను బట్టి తెలుస్తుంది। సినిమా సెట్టింగ్లకి ఏ మాత్రం తగ్గని రీతిలో అలంకరించిన సెట్లో కంటెస్టెంట్స్ అందరూ చక్కగా నవ్వులు పంచుతూ కనిపించడం ఆడియన్స్ కి కన్నుల పండగగా ఉందని చెప్పొచ్చు। కంటెస్టెంట్స్ అందరూ కూడా వారిదైన శైలిలో నవ్వులు పంచే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది। అలాగే సరదాగా సాగిన పాటలు ఆకట్టుకునేలా ఉన్నట్టు స్పష్టమవుతుంది।